అననీయా భక్తుడున్నాడు. సౌలు కనులు మూయబడిని ఆ ప్రకాశమానమైన వెలుగులో ఆ శక్తివంతమైన సిలువ శక్తివంతమైన ఆ దర్శనము చూడగానే సౌలు కనులు మూయబడిని గుడ్డివాడైపోయాడు. అయా నన్ను క్షమించయ్యా, నేను గుడ్డివాడిని, పాపం చేశాను, నేను ఏమి చేయాలి? అయా నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని, నీ పరిశుద్ధపరిచిన సంఘాన్ని నేను దూషిస్తూ హింసిస్తూ ఉన్నానయ్యా, పాపులలో నేను ప్రధాన పాపినయ్యా. 1 తిమోతి 1:15 తన పాపములు ఏ రీతి ఒప్పుకుంటున్నాడు చూడండి. అక్కడ కళ్ళు పోయే స్థితిలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెననే వాక్యము నమ్మదగినదియు, పూర్వము అంగీకారమై యోగ్యమై ఉన్నదని అట్టి వారిలో నేను ప్రధానమైన పాపిని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయా పాపులను రక్షించుటకే నీవి లోకానికి వచ్చి ఉన్నావయ్యా, పాపులలో నేను ప్రధానమైన పాపినయ్యా. అప్పటి వరకు చాలా జ్ఞాని అనుకున్నాడు, ఎందుకంటే దైవజనులను దూషించటం, సంఘాన్ని హింసించటం, సంఘములో బిడ్డలందరినీ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, పాపపు స్వభావాలతో ప్రవర్తించటం, ఇవన్నీ కూడా నేను జ్ఞానిని అనుకున్నాడు. అక్కడ తక్షణమే సిలువ దర్శనము చూడగానే అయా నేను ఎంతో పాపినయ్యా, మహాశక్తివంతుడు అయ్యా, ఆకాశములు భూమి పట్టజాలని శక్తివంతమైన దేవుడు అయ్యా, నీ ఎదుట నిలబడటానికి ఎవరికి శక్తి చాలదయ్యా, నేను ఘోర పాపినయ్యా, నన్ను క్షమించయా అని చెప్పి 3 రోజులు ఆ మనోనేత్రాలు మూయబడిన స్థితిలో అన్నపానములు లేక అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, తన పాపములను ఒప్పుకుంటున్నాడు. బండరాతి హృదయం బద్దలైపోయింది. పౌలు యొక్క బండరాతి హృదయం ఏముంది చెప్పండి, బద్దలయ్యింది. దేవుని యొక్క ప్రసన్నత శక్తి అతని మీదకి వెళ్ళిపోతుంది. అక్కడ అనానియాతో మాట్లాడుతున్నాడు, అనానియా ఇప్పుడు సౌలు నాకు సాధనమై ఉన్నాడు, నీ వెళ్ళి ప్రార్థన చేయి, అతని నా నామములో బాప్తీసమి, అతను నా నామములో అనేకమైన బాధలు భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. లోబడిన వారు, పాపములు ఒప్పుకున్నవారు, రక్షణ పొందినవారు, దేవుని చిత్తములో నిలబడేవారు, వారు అలా లోబడతారు. అంతేకాని రక్షణ పొందాం, తొట్టిలో మునిగాం, ఆ తరువాత మన ఇష్టం మనమే అని కాదు, కానీ మారు మనస్సు కలిగిన వారు దేవుని కొరకు ఫలిస్తారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారి వల్ల దేవుడు మహిమ పొందుతాడు, వారి వల్ల దేవుడు సంతోషిస్తాడు. అట్టి బండరాతి హృదయాలను బద్దలు చేయటానికి, పాపము నుంచి విడిపించటానికి, సమాధులలో నిద్రించే వారిని లేపటానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 27:51 ఆయన, చూడండి 51, అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకులు పరిశుద్ధ శరీరములు లెగిసెను, వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లెగిసిన తరువాత పరిశుద్ధ పట్టణములో వారు ప్రవేశించి అనేకులు కనబడ్డారు. యేసు ప్రభు ఎందుకు మరణించాడు అండి?
ఆయన కొరకు జీవించిన వారు నీతిమంతులుగా పాపమును శరీర పాపము జన్మ పాపము ఈ లోక సంబంధమైన శాపము వారిని ఏం చేస్తుంది చెప్పండి? పాతాళములో బంధించింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ భూమి మీద పుట్టినవాడు పాతాళ వశము కాకుండా ఎవడు సజీవుడిగా జీవించలేడు. ఎందుకండి? నీవు పాతాళ వశములో ఉన్న బాప్తీసం పొందకుండా ఎంతకాలం ఇంకా నీకు లోకాశలు నేత్రాశలు ఇదైనాక బాప్తీసం పొందుదాం, ఇంకోటైనాక బాప్తీసం పొందుదాం అనుకుంటున్నావు? పరలోక రాజ్యం నీకు లేనే లేదు. చెప్పండి, మరణమును ఋషి చూడక బ్రతికే నరుడు ఎవడు? పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు. కనుక అలాంటి వారందరినీ కూడా పరలోక పౌరులుగా చేయడానికి ఆకాశము భూమి పట్టజాలని శక్తివంతమైన దేవుడు ఈరోజు నిన్ను తన బిడ్డగా చేసుకోవటానికి ఈ లోకములో తన్ను తానే తగ్గించుకొని ఆయన శరీరాన్ని తూటులు తూటులుగా మరి ముక్కల ముక్కలుగా తన బిడ్డలకు ఆహారముగా పెట్టి తన రక్తాన్ని ప్రతి వారి పాపము నిమిత్తము ఆఖరి బొట్టి వరకు కూడా కార్చినప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా విలపించింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. విలపించి కన్నీరు కార్చింది. ప్రభువా, ఈ బలహీనులు శరీరులు వారి కొరకు ఇంత త్యాగము మీరు చేశారా అని చెప్పి ప్రకృతి అంతా కూడా విలపించింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి దేవుడు నీ పక్షాన చేసిన కార్యాన్ని ఆనాడు సమాధులలో బంధించబడిన వారు దేవుని కొరకు జీవించిన వారు దేవుని యొక్క ఆ నీతిమంతుడు కొరకు వారు ఈ లోకములో ఉన్నప్పుడు వారు ఎంతో ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించిన వారందరూ ఎక్కడున్నారు చెప్పండి? సమాధులకే వారు పరిమితమై ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అట్టి వారందరినీ కూడా ఆయన సమాధి మరి ఎందుకంటే ప్రాణము విడవగానే సమాధుల్లో ఉన్న వారందరూ కూడా సజీవులుగా బయటికి వచ్చారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని పట్టణములో వెళ్ళటం ఆ పట్టణములో ఉన్న వారందరూ చూశారు. దేవాలయపు తెర అనగా ఆకాశములో తెర ఏమైంది చెప్పండి? రెండుగా చీలిపోయింది. అప్పుడు దేవుని సముఖములోనికి మానవుడు వెళ్ళటానికి మార్గము దొరికింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. లేకపోతే ఇక్కడే ఈ మట్టిలో పుట్టినవాడు మట్టిలోనే వెళ్ళిపోవటమే. కనుక నీకు మహా ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి ప్రభుతో ఉండే భాగ్యాన్ని నీకు ఇవ్వటానికి దేవుడు నీకు రక్షణకి ఆయన మార్గాలలో శాంతి సమాధానాన్ని కలగచేసి ఏమన్నారు చెప్పండి? రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యముతో ముగిస్తున్నాం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పణ చేయమని దేవుని వాక్తల్యతను బట్టి మిమ్మలను నేను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమయ్యున్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట వలన మీ మనస్సు మారి మీరు రూపాంతరమును పొందండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు ఇప్పుడైనా మీరు సమర్పణ చేయండి. శరీరాలు చేస్తారా లేకపోతే ఆత్మలు చేస్తారా చెప్పండి? శరీరాలు చేస్తారా ఆత్మలు చేస్తారా? సమర్పణ, మీ శరీరాలు సమర్పణ చేస్తే దేవుడు ఆత్మను రక్షిస్తాడు. కనుక దేవుడు అంటున్నాడు, మీ శరీరాలు ఇప్పుడు దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయి,
పాపానికి సాధనాలుగా ఉన్నాయి మీ శరీరాలు. ఇప్పుడు వాటిని క్రీస్తు రక్తములో అమూల్యమైన రక్తము చేత మీ పాపములు కడగబడి ఉన్నాయి కనుక ఇప్పుడు క్రీస్తుకు మీరు మీ శరీరాలను సమర్పణ చేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. సమర్పణ చేసినప్పుడు అప్పుడు మీరేం పొందారు చెప్పండి? ఆయన ఏమన్నారు చెప్పండి? మీకు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మీరు రూపాంతరమును పొందుతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. రూపాంతరము. యేసు ప్రభు కొండ మీద ఎక్కి ఎత్తైన కొండ మీద రూపాంతరం పొందాడు. ఆయనతో మోషే, అలాగే ఇంకెవరు చెప్పండి, ఏలియా ఇద్దరు మాట్లాడుతుంటే అక్కడ శిష్యులు చూసి బోర్ల పడ్డారు. అమ్మో, ఆ మహిమను చూసినప్పుడు వారు తట్టుకోలేకపోయారు. వారు మోషే, ఏలియా మరి ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రార్థన అనుభవంతో వారు శరీరాలు దేవునికి సమర్పణ చేశారు కనుక ఆ మహిమలో వారు కూడా నిలబడ్డారు. ఇక్కడ మీకు ప్రార్థన లేకుండా ఆదివారం వచ్చి కుర్చీల్లో కూర్చుని పైన ఫ్యాన్ తిరుగుతుందా లేదా అని చూసుకొని ఆ తర్వాత మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, రూపాంతరం కాదు. మనం ఏ దేశానికి కూడా వెళ్ళలేము, ఆ చీకటి దేశము తప్ప. కనుక దేవుడు అంటున్నాడు, మీ దేహాలు మీరు సమర్పణ చేసుకునండి. రక్షణ పొందిన కుమార్తెలారా, కుమారులారా, రక్షణ పొందని వారులారా, రక్షణ పొందండి. యేసు రక్తములో కడగబడితేనే కానీ నీవు ఆ మహిమలో ప్రవేశిస్తావు, లేదా ఇక్కడే నీవు పాపిగానే ఉండిపోతావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. నిరంతరము పాపిగానే, నిరంతరము ఇక నరక శిక్షకు పాత్రుడుగానే, పాత్రురాలుగానే నీ ఉండిపోతావు. కనుక ఇప్పుడైనా యేసు రక్తములో కడగబడి, అప్పుడు పౌలు ఏం చేశాడు చెప్పండి, లెగిసి కన్నుల నుండి అననీయ ప్రార్థన చేయగానే కన్నుల నుండి పొరలు రాలిని, అయా నేను పాపిని, నాకు బాప్తీసం ఇవ్వండి అని చెప్పి బాప్తీసాన్ని పొంది క్రీస్తు నన్ను ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడో నేను మంచి పోరాటము పోరాడాలని ఏం చేశాడు చెప్పండి, నా పరుగును నేను కడముట్టించాను. కడముట్టిస్తాం అంటే ఏంటి చెప్పండి? దేవుని కొరకు తన ప్రాణ త్యాగము చేశాడు. నన్ను ఎందుకు దేవుడు పిలిచాడో ఆ పని నేను కడముట్టించాలి అని అతను ప్రయాసతో ఆ పని ముగించి, ఇదిగో నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. ఎందుకంటే ఆయన ప్రేమను ఆపేక్షించిన వారు, ఆ మాటలు వినిన వారు, ఆ మాటను బట్టి నడుచుకున్న వారికి కూడా, నాతో పాటు వారికి కూడా జీవ కిరీటము దేవుని యొద్ద ఉన్నది అని సాక్ష్యాన్ని తెలియపరిచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేని మీద నీవు ఆశ కలిగి ఈ భూ సంబంధమైన వాటి మీద ఆశ కలిగితే పరలోక ఈవులు కోల్పోతావు. కనుకని క్రీస్తు యేసు సంబంధులు ఇప్పుడు పరలోకములో మహిమతో మీరు జీవించాలంటే ఇక్కడ క్రీస్తు ప్రేమలో ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుతూ ఆయన ఆత్మలో ప్రార్థన చేసేవారి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. లేదా వట్టిగానే వెళ్ళిపోతుండే ఇన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. దేవునికి స్తోత్రము. ఆనాడు వారికి ప్రకటింపబడినట్లుగా ఈనాడు మనకి కూడా ఈ సువార్త ప్రకటింపబడుతున్నది. కనుక వినిన వారిలో కలిసి ఉండలేదు కనుక వారికి ప్రకటింపబడినట్లు మనకి కూడా ఈరోజు సువార్త ప్రకటింపబడుతున్నది. కానీ వారు వినిన వారితో విశ్వాసము కలిగిన వారై కలిసి ఉండలేదు కనుక వినిన వాక్యము వారికి
ప్రయోజనమాయను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మీ గురించి మేము దేవుని సన్నిధిలో కనిపెట్టి మీ హృదయ అంతరంగాలలో దినదినము కూడా మారు మనసు పొందాలి అని, ఆ దేవుని యొక్క వర్తమానము మీకు వచ్చింది మాట్లాడింది మాట్లాడినట్లుగా మీకు అందించాలని. ఈరోజు అనేక సేవలు జరుగుతున్నాయి ఈ భూమి మీద. దేవుని వర్తమానాలు కాదు, దేవుడు మాట్లాడినట్టు కాదు, వారి మనసుకు ఎంత తోస్తే అంత తెలియపరుస్తున్నారు. ఈరోజు దేవుని వర్తమానం తెలియచేసిన మాటలను, ఆయన వర్తమానం మీకు ఈరోజు అందుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అనేక వర్తమానాలలో దేవుని మాట లేకుండానే సువార్త ప్రకటింపబడుతుంది. అది సేవే, అది సేవే. బిలాముతో అన్నాడు, బిలాము ఇదిగో నీవు వారితో బాలాకు కుమారుడితో వెళ్ళకూడదు, అతను నీకు విరోధం, వీరు నా బిడ్డలు, నేను ఏర్పాటు చేసుకున్నాను, వారిని నీవు శపించకూడదు అని అంటే ప్రార్థన చేశాడు. అయ్యా, నేను ఏది పలికినా ఈ భూమి మీద నీవు నాకు ఇచ్చిన వాక్కు ఫలిస్తుంది. ఆ ఇశ్రాయేలీలను శపించటానికి బాలాకు మనుషులను పంపి బహుమతులు ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావు అని అంటే, ఆ బాలాకుతో ఎల్లమాకు, నీవు నా ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు నీ సహోదరులు, వారి జోలికి నువ్వు వెళ్ళనే వెళ్ళవద్దంటే పదే పదే ప్రార్థన చేసి పదే పదే బలిపీఠాలు కట్టి, ఇప్పుడేమంటావు ప్రభువా, ఇప్పుడేమంటావు ప్రభువా, అటు డబ్బులు వదలలేడు, ఇటు ప్రార్థన మానడు. ఏం చేశాడు చెప్పండి? అటు డబ్బులు వదలటలేదు, ఇటు ప్రార్థన మానటలేదు. బిలాము లాస్ట్కి ఏమయ్యాడు చెప్పండి? శాపగ్రస్తుడయ్యాడు. దేవునికి సోదరము. హల్లెలూయ. కనుక నీవు అలాంటి బలహీనుడిగా ఉంటే దేవుని వాక్యము ఈరోజు నీ యొద్దకు సూటుగా దేవుడు పంపిస్తున్నాడు. కనుక నీ ఆ హృదయ అంతరంగాలలో ఇంకా పాపమునకు స్థానముంటే బండరాళ్ళే బద్దలై ప్రభువుని స్తుతించాయి. అలాగున ఈరోజు నీవు ఇంకా రాయిగా ఉండి నీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతే ఆ తీర్పు దినాన ఎవడు కూడా తప్పించలేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుని సన్నిధిలో మనమందరము కూడా ప్రభు సన్నిధిలో మనలను మనము సమర్పణ చేసుకుని ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమైనదని ప్రభు ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. అందరికీ వందనాలు. దేవునా మనకు వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. సంఘం ఉన్న అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నా పేరు కాదేశ్ అండి, వీడు మా బాబండి. అయితే నాకు పిల్లలు లేక 7 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి. మధ్యలో వస్తూ అబార్షన్ అయిపోతున్నాయి. అయితే నేను అమ్మగారికి అయ్యగారికి నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ గురించి నేను ఎప్పుడూ అంత వివరంగా చెప్పలేదు. నాలో నేనే చర్చకు వస్తున్నానే కానీ బాధపడుతూ ఉండేదాన్ని. కానీ అయ్యగారికి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేయండి అని ఆ విషయంలో నేను ఎప్పుడూ చెప్పలేదు. ఒకరోజు ఎందుకో బాగా ఏడుపు వచ్చేసింది, చనిపోవాలని అంత ఆలోచన కూడా వచ్చింది. ఎందుకు ప్రభు నాకు వాగ్దానం ఇచ్చావు కానీ నాకు బిడ్డలు కలగట్లేదు, నేనేం చేయాలి ప్రభు, ఏ పాపం దాగబడిందని ఏడుస్తావు అన్నాను. ఆ రోజు ఎందుకో కానీ అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేశాను, చేసి ఇట్లని చెప్పాను, అమ్మ నాకు బిడ్డల విషయంలో చాలా శోధనగా ఉంది, ఈ విషయంలో ప్రార్థన చేయండి అమ్మా అన్నాను. అయితే అయ్యగారు నేను ప్రార్థన చేస్తానమ్మా, మీరు ఎప్పుడు ఈ విషయంలో నాకు అంతగా చెప్పలేదు కాబట్టి నేను అంతగా పట్టించుకోలేదు, ఇప్పుడు నేను చేస్తానమ్మా అని చెప్పేసి అయ్యగారు భారంగా ప్రార్థన చేశారు. చేస్తే అయితే నేను అప్పుడు నెల రోజులు 8 ప్రార్థనకి స్తుతుల కూడిక ప్రార్థనకు వచ్చేదాన్ని. అయితే డ్యూటీ చేస్తూ కూడా ఒకరోజు కూడా మరొకోకుండా డైలీ వచ్చాను, ప్రభు నీ చిత్తంలో ఉపాక్షణ కార్యం జరిగించని భారంగా ప్రేయర్ చేసుకున్నాను, స్తుతుల్లో శక్తి ఉందని ఆ రోజు ఎంతో నమ్మకంతో వచ్చాను. అయితే అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఒకరోజు దేవుడు దర్శనం చూపించారంట. నేను ఒక చంటి బిడ్డను ఎత్తుకుని దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నట్టు చూపించారంట. చూపిస్తే దేవుడు చూపించిన 4 రోజులకే నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అయితే ఈ బిడ్డను ఇచ్చినప్పుడు చాలా నాకు ముందుగా చూపిస్తున్నాడు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కాకపోయినప్పుడే
నాకు స్కాన్ చేశారంట. స్కానర్లో మగపిల్లాడు అని చూపిస్తున్నారు. అయితే నేను దేవుడు మా వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మాను. అందులో ఈ చర్చిలో ఇచ్చిన వాగ్దానము అసలు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోతుంది నేను బాగా నమ్మాను. చాలా సాక్ష్యాలు విన్నాను. అయితే అయ్యగారికి చూపించింది ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోదు కదా ప్రభువా, నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబడుతుందని నేను నమ్మాను. అయితే ఈడు ఏడో నెలలో జరుగుతూ ఉంటేనే నాకు ఉమ్మనీరు పడిపోయి ఆపరేషన్ అయిపోయి బిడ్డను తీశారు. బిడ్డ కూడా 1 కేజీ ఉన్నాడు, 1 కేజీ 2 గ్రాములు ఉన్నాడు. ఇంకా నేనైతే ఎంత తక్కువ ఉన్నా దేవుడు నా బిడ్డన మంచి ఆరోగ్యవంతుడిగా చేస్తాడని వాగ్దానం ఇచ్చాడు కదా అని నమ్మకంతో ఉన్నాను. ఎంతోమంది ఎన్నో విధంగా అన్నారు. అన్నప్పటికీ మేము ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకుండా కృంగిపోలేదు. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నా బిడ్డను మంచిగా ఆరోగ్యవంతుడిగా చేస్తాడని నమ్మాను. విషయం ఏంటంటే ఒక్కరోజు కూడా ఆక్సిజన్ పెట్టకుండానే 7 నెలల బిడ్డైనా 1 కేజీ బిడ్డైనా సరే దేవుడు ఎన్ఎస్సీ బాక్సులో సురక్షితంగా ఉంచాడు. అయితే ఇప్పుడు ఈరోజు నీ బిడ్డ 5వ సంవత్సరానికి వచ్చాడు. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన వెయిట్ ఇది. దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవుని నామాను వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మీ అందరికి నా వందనాలు. మేము పాతపాడు నుంచి వస్తున్నామండి. నా భర్త అశోక్ పేరు. అయితే మొదట సన్నిధికి వచ్చాడు, ఒక్కడే వచ్చేవాడు. నేనైతే వచ్చేదాన్ని కాదు. తర్వాత కొన్ని రోజులు వచ్చి ఈయన మానేశారు, చర్చిలో రావటం మానేశారు. అయితే తర్వాత ముక్కులో ఏదో గడ్డలాగా వచ్చింది. అయితే గాలాడట్లేదు అని ఈయన అంటూ ఉండేవాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము. చూపించుకుంటే క్యాన్సర్ వచ్చిందమ్మ. చాలా తక్కువ పర్సంటేజ్లోనే ఉంది అని అన్నారు. అయితే ఇంకా అమ్మగారిది ఫోన్ చేసి మాట్లాడారు ఈయన. మేము ఒకరోజు ఒక ఆదివారం సన్నిధికి వచ్చి రాసి ఇచ్చాము మా ప్రాబ్లం. రాసిస్తే అమ్మగారు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అడిగి ఎలా ఉందమ్మా ఏంటి అని ప్రార్థన చేయటం, అయ్యగారు ప్రార్థన చేయటం జరిగేది. అయితే మేము ఎంతగానో వేదనలో ఉండగా సన్నిధికి వచ్చాము. ప్రార్థన చేస్తూ ఉండేవారు ఎప్పటికప్పుడు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. అయితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా రేడియేషన్ అని కెమియోథెరపీ అని చేయించుకుంటున్నారు. కానీ మేము అక్కడ అడిగాము, అక్కడ డాక్టర్ గారు అయితే ఎన్నో 20 డేస్ ఉంటే సరిపోద్దమ్మా మీరు అన్నారు. అమ్మగారు ప్రార్థన ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నారు, కనుక్కుంటూనే ఉన్నారు ఇవన్నీ. మేమేమో అక్కడ వెళ్ళాము, 20 రోజులే ఉన్నాము. తర్వాత 20 రోజుల తర్వాత అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఉపాస ప్రార్థనలో కూడా చేస్తున్నారు మమ్మల్ని గుర్తు చేసుకొని. డాక్టర్ గారు అయితే అన్నారు అమ్మగారు ఏమో స్వస్థత కలిగిద్దమ్మా, మీరు బాధపడమాకండి అది అని ఈయనతో చెప్తూ ఉండేవారు. ఇంకా డాక్టర్ గారు అన్నారు వెళ్ళిపోవచ్చు మీరు, అసలు ఇది అసలు ఒక రోగమే కాదు అని చెప్పారు. మీకు అసలు చాలా తక్కువలో ఉంది, అసలు మీకు మళ్ళీ హాస్పిటల్ కూడా రానవసరం లేదని. మీ మెడిసిన్ చిన్న మాత్ర కూడా ఇవ్వలేదు, మమ్మల్ని పంపించేశారు. ఇదంతా దేవుని స్వస్థత, అమ్మగారు అయ్యగారి ప్రార్థన వల్ల మాకు కలిగింది. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారు వందనాలు. మీ అందరికీ నా వందనాలు అండి. నా పేరు రిప్క. నేను 2016లో వచ్చాను. అమ్మ వస్తుంది కదా అని నార్మల్గా వచ్చానండి. తెలుగు అస్సలు రాదు, చదవడం రాయడం అస్సలు రాదండి. నేను 10th పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు. గొప్ప రీతిలో 8 పాయింట్స్ వచ్చాయి. ఏదో ఆడుకుంటా రాసుకున్న ఎగ్జామ్ అది. 8 పాయింట్స్తో పాస్ చేశారు. కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి. కానీ గొప్ప రీతిలో దేవుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఈ సన్నిధిలో కూర్చోబెట్టాడు. నేను ఇంటర్ 1 ఇయర్కి అసలు కాలేజ్కి వెళ్ళినట్టు కూడా తెలియదు. 1 మంత్కి 1 వీక్ మాత్రమే కాలేజ్కి వెళ్ళాను. అసలు పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు.
కానీ 8.5 వచ్చాయండి ఇంటర్లో. కానీ ఈ సన్నిధిలో చాలామంది నన్ను అన్నారు మీ అమ్మాయి యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ అని. చాలా బాధపడేవాళ్ళు ఇంట్లో. అమ్మ అసలు చదువు రీతిగా బాగా ఏడ్చేదన్నమాట. మా అమ్మాయి ఇట్లాగా యావరేజ్ అన్నారు ఎట్లా మా అమ్మాయిని అనేసి. కానీ దేవుడు గొప్ప రీతిలో ఎంబీఏ చదవడానికి నాకు వైజాగ్లో సీట్ ఇచ్చాడండి. నేను అనుకోలేదు అసలు ఐసెట్ నేను రాస్తాను, నేను పాస్ అవుతాను, ఫ్రీ సీట్ వస్తుందని నేను అనుకోలేదు. కానీ గొప్ప రీతిలో కార్యం చేశాడండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. నాకు 2019లో ఐ ప్రాబ్లం ఉన్నింది. సైట్ రోజు ఇంక్రీజ్ అయిపోతుంది కానీ కాన్స్టెంట్ అయితే అవ్వలేదు. రోజు ప్రేయర్ ఆయిల్ వేసుకొని పడుకునేదాన్ని. 2 మంత్స్ తర్వాత చెకప్కి వెళ్ళాను. కాన్స్టెంట్ అని వచ్చింది. కాంటాక్ట్ లెన్స్ వేసుకోవచ్చు అని వచ్చిందండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. మన సన్నిధిలోనే ఎంతోమంది మా పాపను, మీ పాప యావరేజ్ అమ్మాయి అని అన్నాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు లేరనుకోండి. అయినా సరే మనుషులు చిన్న చూపు చూసినా దేవుడు ఎన్నడూ చిన్న చూపు చూడండి. అసలు మేము చదివిస్తాము అని అసలు మా పరిస్థితులను బట్టి అమ్మాయిని మేము చదివించగలమా అనుకున్నాము. కానీ దేవుడే నడిపిస్తున్నాడు. కేవలం అమ్మగారు అయ్యగారు చేసే ప్రార్థన, ఈ సంఘంలో మీరందరూ చేసే, మా కుటుంబం కోసం చేసే ప్రార్థన బలాన్ని బట్టే కానీ మమ్మల్ని బట్టి అయితే కాదండి. మేమైతే ఎన్నికలు లేని వాళ్ళం. దేవుడు ఐసెట్లో మంచి ర్యాంక్ ఇచ్చాడు. వైజాగ్లో ఫ్రీ సీట్ వచ్చింది మా అమ్మాయికి. మనుషులందరూ మనల్ని చిన్న చూపు చూస్తారేమో కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడి మీద విశ్వాసం కలిగి మేము ఈ సన్నిధికి, కేవలం మేము సన్నిధికి నడుస్తున్నామంటే అసలు అమ్మగారు ప్రేమను బట్టే. నేనైతే అసలు దేవుడు అంటే తెలియదు, అలాంటి రీతిలో నేను ఇక్కడికి వచ్చాను. అమ్మగారు పలకరింపు, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళ ఆదరణ బట్టి మేము ఈ సన్నిధికి నడిచాము. ఈ రోజున అనుకోని రీతిలో మా పాప చదువుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. నా కుటుంబం కోసం మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించడం కాక.